రాజస్థాన్ లో అమిత్ షా గారితో కలిసి పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంలో కృష్ణం రాజు గారి యొక్క మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురైను. రాత్రి చేరుకొని ఈరోజు పార్థివ దేహాన్ని చూసిన తర్వాత చాలా బాధ కలిగింది. వారు సినీ రంగంలో తనదైన శైలిలో ఒక రిబెల్ స్టార్గా వారు తెలుగు ప్రజల యొక్క హృదయాలు దోచుకొని రాజకీయాల్లో బీజేపీలో నేను హైదరాబాద్లో ఎమ్మెల్యేగా హైదరాబాద్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో చేరిన తర్వాత వారు మొదటిసారిగా కాకినాడ ఆ తర్వాత నర్సాపురం నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నిక కావడము, వాజ్పేయి గారి ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా రక్షణ శాఖలోను ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్గా కూడా వారు సేవలు అందించడం, వాజ్పేయి గారి ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన సందర్భంలో అనేక సందర్భాల్లో ఇద్దరం కూడా వారి క్షేత్రమైనటువంటి నర్సాపూరు కాకినాడలో కూడా నేను వారితో కలిసి పనిచేయడం జరిగింది. కృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీలో చాలా చురుకైన పాత్ర పోషించి వాజ్పేయి గారంటే ఎనలేనిటువంటి అభిమానాన్ని వారు వ్యక్తపరిచేవారు. ప్రత్యేకంగా వారికి నేనంటే చాలా ఇష్టం. చాలా సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారు స్వయంగా కుటుంబ సభ్యులందరితో ప్రత్యేకంగా ప్రభాస్తో కలిసి వారు వచ్చిన తర్వాత నన్ను ఇంటికి ఒకసారి భోజనానికి పిలిచి, లక్ష్మణ్ గారు మీరంటే మోడీ గారికి చాలా ఇష్టం వారు వ్యక్తపరిచారు. మనం ఈ రెండు రాష్ట్రాల్లో కూడా రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా రెండు రాష్ట్రాల్లో పార్టీలో అధికారానికి వచ్చేదానికి మోదీ పట్ల ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రజలకు గౌరవం నమ్మకం ఆ యొక్క కళను సాకారం చేయాల్సిన అవసరం ఈరోజు కార్యకర్తల మీద ఉంది. సినిమా రంగంలో కూడా భక్త కన్నప్ప లాంటి సినిమాలు చాలా వారు నటించారనే కంటే ఆ సినిమాల్లో వారు జీవించారు. వారు రాజకీయాల్లో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా పార్టీ ఎదుగుదలకు వారు చేసిన కృషి ఎనలేనిది. వారిని మరణం ఆ కుటుంబానికి, తెలుగు రాష్ట్రాల ప్రజలకు, భారతీయ జనతా పార్టీకి మాత్రమే కాకుండా మొత్తం దేశం ఒక మంచి నిజాయితీతో పనిచేసేటువంటి నాయకుడిని కోల్పోయింది. నేను వారి శ్రీమతి గారిని కలిసి సానుభూతి పార్టీ తరఫున, మరి మోదీ గారి తరఫున, అమిత్ షా గారి తరఫున, నడ్డా గారి తరఫున కూడా ప్రత్యేకంగా సంతాపాన్ని వ్యక్తం చేయడం జరిగింది. భగవంతుడు ఆ కుటుంబానికి, ఆ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మనోధైర్యాన్ని ప్రసాదించి మరి ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా ఉండాలని చెప్పి కూడా ఆ భగవంతుని నేను ప్రార్థిస్తూ ఉన్నాను.